Hi friends, welcome to our channel. Nenu mi Lakshmi Prasanna. Ee roju nenu mana video lo kakarakaya ullikarani chesi chupistunnanandi. Kakarakayato ila chesthe kakarakaya tinane vallu kuda ishtanga tintarandi. Kakarakaya mana health ki chaala manchidandi. Deeni kosam munduga nenu ikkada 1/2 kg kakarakayalni teesukoni ila peel chesukoni ila madhyaloki nalugu bhagalaga cut chesi teesukunnanu. Chudandi ee vidhanga cut chesi teesukunnanu. Lopalu unde ittanalanu kuda teesesukuntunnanu. Mudurga unde vittanalaithe teesesukondi, letaga unte alane uncheskondi. ఇలానే అన్ని కాకరకాయలను కూడా పీల్ చేసుకొని ఇలా కట్ చేసి తీసుకోండి. తర్వాత స్టవ్ పై ఆయిల్ ని పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత ఈ కాకరకాయలను వేసుకోండి. ఇప్పుడు ఈ కాకరకాయలను వేయించుకుందాం. ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మీరు ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి కాకరకాయలు ఈ విధంగా వేగిన తర్వాత ఒక ప్లేట్ లో తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ కాకరకాయల్లోకి ఉల్లికారాన్ని ప్రిపేర్ చేసుకునేందుకు స్టవ్ పై pan పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకోండి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పచ్చసెనగపప్పును 1 టేబుల్ స్పూన్ ధనియాలను వేసుకొని వేయించుకోండి. చూడండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలను వేసుకొని వేయించుకోండి. ఇవన్నీ ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసి పెట్టుకోండి. తర్వాత ఇందులోకి 7 ఎండుమిర్చిని వేసుకోండి లేదా మీ కారానికి తగినట్లు వేసుకోండి. వీటిని కూడా ఈ విధంగా వేయించుకొని ప్లేట్ లోకి తీసి పెట్టుకోండి. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నువ్వుల్ని వేసుకొని వేయించుకొని తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత పొట్టు తీసిన 7 వెల్లుల్లిని వేసుకొని వేయించుకోండి. అలాగే 2 ఉల్లిపాయలను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలను ఇలానే 2-3 నిమిషాలు వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. 2-3 నిమిషాలు వేయించుకొని ఇలా ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకోండి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ ని వేసుకొని ఇలా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందాకటి pan లోనే కొద్దిగా ఆయిల్ ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత మనం వేయించి పెట్టుకున్న కాకరకాయలను వేసుకొని వేయించుకోండి. 1 నిమిషం ఇలా వేయించుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లికారాన్ని కూడా ఇందులో వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోండి. ఉల్లికారం మాత్రం బాగా వేగాలండి. కాకరకాయ ఉల్లికారం బాగా వేగితేనే బాగా టేస్ట్ ఉంటుందండి. ఖచ్చితంగా ఉల్లికారాన్ని బాగా వేయించుకోవాలండి. చూడండి ఈ విధంగా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి మన కాకరకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.